విశాఖలో పవన్ కళ్యాణ్ వారాహయాత్ర 3వ రోజు. ఈరోజు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. వీటిని నేను 4 రకాలుగా చెప్తాను, 4 కోణాల్లో. ఒకటి, గత 2 రోజుల్లో మాట్లాడిన దాంతో పోలిస్తే ఈరోజు ఇంకా ముఖ్యమైనవి. నిన్న మొన్న రిషికొండకు వెళ్ళటం అదంతా ఉన్నప్పటికీ ఈరోజు ఆయన, ఒకటి, నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రజల కోసం పని చేసి తీసుకుందాం అనుకున్నాను, పని చేశాను కాబట్టి తీసుకుంటాను, తీసుకోవడానికి సిద్ధం అని ఒక ప్రధానమైన ప్రకటన. ఇది ఒక విధంగా గోదావరి జిల్లాలో చేసినటువంటి వ్యాఖ్యలు సృష్టించిన ఆ కన్ఫ్యూజన్కి ఇది కొనసాగింపు అనుకోవచ్చు. అంటే నేను వెనకాడడం లేదని, బహుశా వైసీపీ వాళ్ళు పదే పదే సవాల్ చేస్తున్నారు కాబట్టి మీరు అవుతారా చెప్పండి అని నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఓట్లు ఇస్తే సీట్లు ఇస్తే అని అదే మళ్ళీ దానికి కొంచెం అది కలుపుతూ ఉన్నారు. రెండో విషయం, తన ప్రసంగం మధ్యలో అక్కడక్కడ తప్పకుండా జగన్ ప్రభుత్వం పోవాలి, అయితే అది మిశ్రమ ప్రభుత్వం అవుతుందా, మిశ్రమ ప్రభుత్వంలో భాగమా, మన ప్రభుత్వమే వస్తుందా చెప్పలేనని. ఇక్కడ మిశ్రమ ప్రభుత్వం అంటే ఏమిటి, ఎవరితో, ఏ పార్టీ పేరు ఆయన చెప్పడం లేదు. పోనీ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ పేరు చెప్తున్నారా చెప్పడం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా గతంలో పాలించి ఓట్లలో వైసీపీకి తర్వాత స్థానంలో దగ్గర దగ్గరగా ఉన్న టీడీపీ పేరు చెప్తున్నారా చెప్పడం లేదు. ఎవరి పేరు చెప్పకుండా మిశ్రమ ప్రభుత్వాన్ని ఎందుకు దాగుడుమూతలాడుతూ ఉన్నారు, ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు అసలు రాజకీయాల్లో ఎన్నికలు ఇంకా 2 నెలల్లో వస్తాయని చెప్తున్నప్పుడు ఆ విషయాలు ఎందుకు బహిర్గతం చేయడం లేదు. గతంలో ప్రధాని మోదీని ఇదే విశాఖపట్నంలో కలిసినప్పుడు నాకు అవకాశం ఇవ్వండి, నేను ఎడతలు చేస్తాను, ఇట్లాంటివి కూడా మాట్లాడటం మనం విన్నాం. కాబట్టి ఇక్కడ అతను పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో మాటల్లో కూడా స్పష్టం చేయదలుచుకున్నట్టు కనపడదు. రెండవది, ఈ సంకేతాలు కాబోయే భాగస్వాములు ఎవరో వాళ్ళక, ఎన్నికల భాగస్వాములకు, లేకపోతే నేను ముఖ్యమంత్రిని అవుతానంటం ద్వారా అభిమానులను ఉత్సాహపరచదలుచుకున్నాడా. మొన్న కూడా ఇంటర్వ్యూలో ఆయన నేను కావాలనుకోవట్లేదు, దానికి చాలా అనుభవం కావాలి, చాలా అర్హత కావాలి, ఇవన్నీ చెప్పాడు. చెప్పి 2 నెలలు కూడా కాదు, ఏది గోదావరి యాత్ర అప్పుడే ఓ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పాడు, పైగా రిటర్న్ అది. కాబట్టి దాన్ని అంటే ఇప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చెప్తున్నారు కదా, మీరు ఒప్పుకుంటే సీట్లు వస్తే, కానీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను కానీ అవుతానని చెప్పట్లేదు కదా అని ఆయన అనొచ్చు. ఏదైనా దాని మీద సస్పెన్సు, మిశ్రమ ప్రభుత్వం ఇట్లాంటి మాటలు కొంచెం ఎక్కువ మాట్లాడారు మొదటి, ఎక్కువ విషయాలు కొంచెం లోపలికి లోతుగా. ఇక రెండో విషయం, రిషికొండ దానికి సంబంధించిన అంశాలు అవన్నీ ఓకే. ఇవన్నీ చెప్తున్నప్పుడు మీరు ఎందుకు విశాఖ ఉక్కు గురించి మాట్లాడలేదు, కీలకమైంది కదా అని అడుగుతారు కదా, సహజంగా అడిగారు కూడా. కార్మిక వర్గ సంఘాలు అడిగాయి, వామపక్షాలు కూడా, ప్రజాశక్తిలో ఉదాహరణకు మోదీ దూతగా పవన్ వచ్చారా అని మోదీ తరఫున కేంద్రానికి చెప్తాను ఇవి అవి అంటున్నారని కూడా వాళ్ళు శీర్షిక పెట్టారు. అందుకనే ఆయన ఈరోజు విశాఖ ఉక్కును ప్రత్యేకమైన కేసుగా చూడాలి, విశాఖ ఉక్కు గురించి నేను అమిత్ షాతో మాట్లాడాను, జగన్ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మాట్లాడలేదు, దీన్ని ఎందుకు తీసుకోవడం లేదు, గంగవరం రేవుల్లో 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఉన్న దానికోసం ఎందుకు పట్టుబడలేదు, ఇవన్నీ అడగడం బాగానే ఉంది, అడగచ్చు. కానీ తను ఎందుకు దాన్ని ఒక పోరాట స్థాయికి తీసుకుపోలేదు, ఒక రుషికొండ మీద పడుతున్న పట్టు ఎందుకు ఉక్కు ఫ్యాక్టరీ మీద అమిత్ షాకు ఆడే అమిత్ షా అని అడిగారంటే, జగన్ కూడా నేను ప్రధానమంత్రిని విశాఖ సభలోనే అడిగానని చెప్తారు. అడగడము అభ్యర్థించటము కాదు కదా, పోరాటము హక్కులు హెచ్చరికలు గర్జనలు అంటున్నప్పుడు విశాఖ ఉక్కు లాంటి దానికోసం ఇంకా చాలా ఎక్కువ ఉండాలి కదా. విశాఖ ఉక్కు అనేది విశాఖకు ప్రాణప్రదమైనప్పుడు అభ్యర్థించటమేనా మనం ఎంతసేపటికి కేంద్రం ముందు, దాని మీద ఎందుకు గతంలో డెడ్జర్ కార్పొరేషన్ మీద చేసిన పోరాటం లాంటిది ఇప్పుడు ఎందుకు చేయటం లేదు, ఎందుకు దాటేస్తున్నారు, అసలు జాతీయ ప్రత్యేక హోదా కూడా నేను అడిగాను అని చెప్పడం అడిగాను అంతే, అంతేకాని వాటి మీద సస్టైన్డ్ ప్రెషర్ ఏమీ లేదు. అయితే అనేకసార్లు విమర్శలు విన్న వచ్చాక ఈరోజు విశాఖ ఉక్కు అన్న అంశాన్ని ప్రస్తావించారు, అంతవరకు అది మంచిదే, కానీ మరింత పెంచుతారా లేదా, కానీ బీజేపీతో స్నేహంగా ఉండే విశాఖ ఉక్కు గురించి ఎలా మాట్లాడతారు, అదానీ గురించి జగన్ అనొచ్చు తప్పకుండానొచ్చు విమర్శించి చేయాలి, కానీ అసలు మోదీ గారి ప్రియపుత్రుడు కదా, మిత్రుడు కదా, అదాన్ని దాన్ని ఎలా విస్మరించగలుగుతారు. ఇంకా 3వ అంశం, వాలంటీర్లు వాళ్ళ విధ విమర్శలు నేనేమనలేదు అది ఇది అంటే నిన్న అన్నారు,
అది ఈరోజు కూడా ఏదో కొద్దిగా కొనసాగింది. నిన్న ప్రధానంగా ఈ దండుపాలెం బ్యాచ్ లాగా ఉన్నారు వీళ్ళకి, వాలంటీర్లు. వాళ్ళు ఎక్కడ దండుపాలెం బ్యాచ్? ఎవరన్నా కొన్ని ఇంతమంది తప్పులు చేస్తే వాళ్ళకి శిక్షలు పడాలి. వాళ్ళను కేసులు కూడా పెట్టారు, పెడుతున్నారు కదా ఇప్పుడు కూడా. అలా అయితే అన్ని రంగాల్లోనూ వాళ్ళు నేరాలు చేస్తారు, వాళ్ళందరినీ అనం కదా మనం. ఇంకోటి ఆయన ఈరోజు ఒక మాట చెప్పారు, పోలీసులు నేనేమన్నాను, ఎందుకంటే పోలీసులు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు అనుకూలంగా ఉంటారు, ఉండాల్సిందే వాళ్ళని మరి ఉంటారని. మరి అది వాలంటీర్లకు వర్తించదా? అసలు వాళ్ళు నియమించబడిందే ఇప్పుడు పూర్తి గ్యారంటీ కూడా లేని ఉద్యోగాలు, అటువంటి అప్పుడు వాళ్ళ మీద ఎందుకు వేస్తున్నట్టు? ఇది చిరంజీవి అన్నట్టుగా పిచ్చు మీద బ్రహ్మాస్త్రం కదా, నేను మొదట్లోనే చెప్పాను ఈ మాట. ఇంకా నాలుగోది తనను ఓడించటము, తనను ఎందుకు గెలిపించలేదు, తను ఓడించినా ఓడిపోయినా ఇక్కడికి వస్తూనే ఉన్నాను, ప్రజలతోనే ఉంటాను, ఇవన్నీ మంచివే. ఎవరైనా గెలుపోవటములతోనే రాజకీయాలు ఓడిపోయినంత మాత్రాన మానేయరు కదా. అట్లయితే కమ్యూనిస్టులకు చాలా కాలంగా సీట్లు లేవు, ఆయననేవాడు గతసారి ఎన్నికల్లో, వాళ్ళు ప్రజలతోనే ఉన్నారని. కానీ ఎందుకు ఓడించారు? ఎమోషనల్ అయ్యారు, చాలా ఆలోచనలో పడ్డారు. జగన్కు ఇచ్చిన సమయం అయిపోయింది, నేను జగన్ను భరించడానికి సిద్ధంగా లేని. మీరు భరించటం ఇంకోరు కాదు కదా, ప్రజలు వాళ్ళ తీర్పు దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదో తీవ్రమైన సమస్యగా మటుకు ఆయన ఈరోజు పోస్ట్ చేశారు. అంటే మీ మద్దతు అది ఉంటే తప్ప కాదని. జనం బాగా వస్తారు పవన్కు, ఈ పార్టీ ఇవన్నీ లేకుండా వచ్చినా వస్తారు పవన్ కళ్యాణ్కి జనం, అది కూడా గుర్తించాలి. వాస్తవాన్ని మనం సరిగ్గా అంచనా వేయాలంటే, పైగా ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. విశాఖ ఎంపీ మీద కూడా విమర్శలు చేశారు, ఆయనది కూడా నేను విడిగా చెప్తాను. కాబట్టి విశాఖలో ఈరోజు అంటే ఆయన మాట్లాడిన దాని మీద వైసీపీ మంత్రులు